వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి అయితే కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో రావడం జరిగింది మరి ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ రద్దుపై క్లారిటీ టీడీపీ అధికారంలోకి రాగానే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది ఇక అచ్చెన్నాయుడు పేరుతో వచ్చిన ఆ ప్రకటన ఫేక్ అని స్పష్టం చేసింది దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంది అలాగే సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థలో అందరూ వైసీపీ మనుషులే కాబట్టి ఆ వ్యవస్థను తీసేసి కొత్తగా రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని అందులో ఉంది మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిలా ఉండగా విద్యుత్ సంస్థలో నిర్వహించిన బదిలీల ప్రక్రియలో కొన్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలకు మినహాయింపు ఇవ్వలేదని ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అసోసియేషన్ల నేతలు ఒక ప్రకటనలో ఆరోపించారు గుర్తింపు పొందిన సంఘాల నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే విధానం గత ఇరవై ఏళ్ళుగా అమలవుతుంది ఇక రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది ఉద్యోగ సంఘాల్లో పది సంఘాలకు గుర్తింపు ఉంది అందులో ఏడు సంఘాలకు చెందిన నాయకులకు మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడమేంటి ఈ అంశంపై ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు అని నేతలైతే పేర్కొనడం జరిగింది